ఇళ్ళలకు కానీ పండగ కాదంటారు కదా అది ఇప్పుడు జగన్ సర్కార్కి అతిపెద్ద పరీక్ష అయింది రేషన్ షాపుల దగ్గర నుంచి ఇంటి దగ్గరికి సరుకు తీసుకెళ్లేందుకు వాహనాలు ఏర్పాటు చేశారు దాంట్లో ఒక్కొక్కళ్ళకి ఒక పదహారు వేలు డబ్బులు ఇస్తామన్నారు అందులో రెండున్నర వేల రూపాయల దాకా ఆ కిస్తీ కింద పోతుంది అట్లాగే ఒక ఐదు వేలలో మనిషిని పెట్టుకోమని అప్పుడు వీళ్ళకి ఎనిమిది వేలు తొమ్మిది వేలు మిగులుతుంది పెట్రోలు ఈ వీళ్ళే కొట్టించుకునేటువంటి కాన్సెప్ట్ అయితే ఉంది గవర్నమెంట్ కొట్టించుకోవడమే ఏంటి అనేది తేలాల్సి ఉంది ఒక స్పష్టత లేదు దాంట్లో ఇక్కడ ఇందులో ఏమైంది మామూలుగా అయితే రేషన్ షాపుల దగ్గరికి వాళ్ళు సరుకులు దించుతారు అట్లాగే ఎక్కిచ్చేటప్పుడు ఏదన్నా ఉన్నా కూడా అక్కడ వాళ్ళు ఎక్కిస్తారు ఇప్పుడు ఈ వాళ్ళకి డబ్బులు ఎవరు ఇవ్వాలి అన్నటువంటి దగ్గర ప్రభుత్వం దగ్గర ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో గ్రౌండ్ లెవెల్లో క్లారిటీ ఇవ్వకపోవడంతో సరుకులు ఎక్కిచ్చే బాధ్యత మాది కాదన్నటువంటిది రేషన్ షాపులో రేషన్ షాపు నుండి ఈ సరుకు గ్రౌండ్లోకి వెళ్లాల్సి ఉంటుంది కదా ఏది దీంట్లో ఎక్కించాలి ఆ తర్వాత తీసుకోవాలి వీళ్ళనే ఎక్కించుకోమను దీంతో అంత మోటలు మేము మొయ్యలేమంటూ ఆ వాహనాలనే లబ్ధిదారులు లేదా వాహనాలు కొని ఇప్పుడు గవర్నమెంట్కి కాంట్రాక్ట్ కింద తిప్పే విధానంలో లబ్ధిదారులైనటువంటి వాళ్ళు ఎదురు తిరుగుతున్నారు కొన్ని చోట్ల వాహనాలే ప్రభుత్వానికి ఇచ్చేశారట మెయిన్ అయితే వాళ్ళ జేబులోంచి డబ్బులు పడలేదు అక్కడ ఎస్టీ కార్పొరేషన్ నుంచి మూడున్నర లక్షల రూపాయల దాకా లోన్స్ ఇప్పించడం వలన డబ్బులు ఏం చేతిలో పడలేదు కదా అదే జేబులో నుంచి డబ్బులు పెట్టుకుని ఉంటే కనుక పోతుంది అనేటువంటి భయం ఉంటుంది ఇంకోటి అవసరమైనటువంటి వాళ్ళకి కాకుండా వీళ్ళు లబ్ధిదారుల పేరుతో మూడున్నర లక్షల రూపాయలు ఫ్రీగా ఇస్తారు అన్నటువంటి పాయింట్తో చాలా మందిని ఎంపిక చేసుకున్న తర్వాత వాళ్ళకి ఇప్పుడు అందులో సరుకెక్కించడం అలాగే ఈ అమ్మేటువంటి చోట ఎవరు చూడాలి అమ్మేటువంటి చోట మనిషిని పెట్టుకునేందుకు ఒక ఐదు వేలు పదివేల రూపాయలు ప్రభుత్వం ఇస్తే పెట్టుకోగలరు కానీ వాళ్ళ జేబులో నుంచి పెట్టుకుంటే అప్పుడు మిగిలేటువంటిది ఏమి ఉండదు ఇది ప్రభుత్వం పథకం పెట్టినప్పుడు ఆలోచించి ఉండాలి ఆ ఆలోచించడంలో ఫెయిల్యూర్ కావడం వలన ఇప్పుడు చాలా చోట్ల క్రైసిస్ వస్తుంది అది ఆలోచించి దీని మీద ఇమ్మీడియట్గా సొల్యూషన్ చూడాల్సినటువంటి బాధ్యత ఆ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నాని గారి మీద ఉంది అదే సందర్భంలో ముఖ్యమంత్రి గారి మీద ఉంది పౌర సరఫరాల శాఖ మీద ఉంది ఏం చేస్తారో చూద్దాం